వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మణిపూర్లో నితీష్ కుమార్ జేడీయూకు ఎదురు తెప్ప, ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు, ఈ నెల 30 వరకే ఛార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందన్న ప్రకటన. నీరజ్ చోప్రా జావెలిన్ నూర్ వేలంలో 1.5 కోట్లకు కొనుగోలు చేసిన బీసీసీఐ. బీహార్లో బీజేపీతో కటిఫ్ చేసుకుని ఆర్జేడీ చేయి అందుకున్న జేడీయూ చీఫ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్లో ఆ పార్టీకి ఉన్న 6గురు ఎమ్మెల్యేల్లో 5గురు బీజేపీలో విలీనమయ్యారు. ఆ వెంటనే నితీష్ ను ఉద్దేశించి బీజేపీ నేత ఎంపీ సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జేడీయూ ముక్తుగా మారుతున్నాయని సెటైర్ వేశారు. జేడీయూ ఎమ్మెల్యే విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నితీష్ కుమార్ కు ఎదురుదెబ్బలు తగలడం గత 9 రోజుల్లో ఇది 2వసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకీ కసు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ 7 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో 6గురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన 1 ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై ఆశ్రయించాల్సింది కోర్టులను కాదు అని, పార్లమెంటును సంప్రదించాలని సూచించింది. అంతేకాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న పిటిషన్ను సంస్కృతంలోనే రాయాల్సి ఉందని కూడా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీతో పాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని కోరుతూ గుజరాత్ మాజీ అదనపు కార్యదర్శి కేజీ వంజన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంస్కృత ఉచ్చారణలో జీవశక్తి ఉంటుందని, అది మెదడును చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. సంస్కృతి యొక్క లయబద్ధమైన ఉచ్చారణ పిల్లల్లో జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని కూడా వంజార తన పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలో ఏసీఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఛార్జీల తగ్గింపు తాత్కాలికమేనని పేర్కొంది. ఈ క్రమంలో పలు రూట్లలో నడిచే ఏసీ బస్సుల్లో 10 నుంచి 20% మేర ఛార్జీలు తగ్గాయి. ఈ ఛార్జీల తగ్గింపు ఈ నెల 30 వరకు మాత్రమే అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఆయా రూట్లు వాటిలో ఎంత మేర ఛార్జీ తగ్గించాలన్న విషయాన్ని రీజనల్ మేనేజర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తమ పరిధిలోని రూట్లు వాటిలో తిరిగే బస్సుల్లో ఛార్జీల తగ్గింపుకు సంబంధించి జిల్లాల రీజనల్ మేనేజర్లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విజయవాడ టు హైదరాబాద్ ఏసీ బస్సుల్లో 10% ఛార్జీలను తగ్గించారు. ఈ రూట్లో తిరిగే ఏసీ బస్సులు అమరావతి, గరుడ, వెన్నెల బస్సుల్లో ఈ ఛార్జీల తగ్గింపు అమలు కానుంది. విజయవాడ విశాఖ మధ్య నడిచే డాల్ఫిన్ క్రూయిస్లో 20% మేర ఛార్జీలను తగ్గించారు. గత ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో భారత జావెలిన్ వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. నీరజ్ చోప్రా ఉపయోగించిన జావెలిన్ను గత ఏడాది ఆన్లైన్లో వేలం వేశారు. ఈ జావెలిన్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. టోక్యో ఒలింపిక్స్ అనంతరం నీరజ్ చోప్రా తాను ఉపయోగించిన జావెలిన్లో ఒకదాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. మోదీ వద్ద ఉన్న వివిధ వస్తువులతో పాటు ఈ జావెలిన్ను కూడా ఈ వేలం ప్రక్రియలో ఉంచారు. గత ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యన ఈ వేలం నిర్వహించారు. తాజాగా బిడ్లను తెరవగా బీసీసీఐ అత్యధిక ధరతో నీరజ్ చోప్రా జావెలిన్ను సొంతం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. పాఠశాలకు తాళం వేసి ప్లకార్డులతో పాఠశాల ఆవరణలు 2 గంటల పాటు ఆందోళన చేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ ఎల్ ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలను కొనసాగిస్తామని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు విద్యార్థులను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. పాఠశాల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కుప్పంలో ఎమ్మెల్సీ భరత్, కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్, స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భరత్ మరియు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అది వన్ ప్లస్ ఇక్కడ సమావేశమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. ఎందుకంటే తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన చనిపోయినేళ్ళైనా కూడా ఏ ఇంటికి పోయినా కూడా దాదాపుగా ఆయన పట్టం పెట్టుకుని పూజిస్తున్నారన్నట్లయితే ఆయన తీసుకునొచ్చిన సుపరిపాలనే అందుకు ఉదాహరణ. ఆరోగ్యశ్రీతో ఎంతో లక్షల మందికి ఆయుష్ పోశారు. 108 సర్వీసులతో ఎంతో మందికి ఆపద్బాంధవుడయ్యాడు. జలయజ్ఞంతో అపర భగీరథుడయ్యాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో మందికి ఎంతో మేలు చేసిన ఈ మహానుభావుని స్మృతికి మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి మనందరూ కూడా జోహార్ వైఎస్ఆర్. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన బోడాయిపల్లిలో అన్ని వర్గాలను కలుపుకొని వినాయక ఊరేగింపులో డప్పు వాయిద్యానికి అనుగుణంగా స్టెప్పులు వేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. Thank you.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని అస్తవ్యస్తకు గురైన సంఘటన తెలుసుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గురుకుల పాఠశాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిద్దిపేట డిఎంహెచ్ఓ వారి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు. 3 రోజుల పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 3 రోజుల పాటు అంబులెన్స్ ఇక్కడే ఉండాలని అందుబాటులో ఉంచాలని తెలిపారు. 3 రోజుల నుంచి విద్యార్థులకు జలుబు జ్వరం కడుపు నొప్పితో బాధపడుతున్నారని తెలియగానే పాఠశాలను సందర్శించి వారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు తెలుసుకుని వారి ఆరోగ్య బాగోగులు అన్ని విధాలా చూసుకుంటానని తెలిపారు. మేడం మార్చాను మేడం, అందులో మేడం మిడుదొడ్డి మండలంలో హెడ్ క్వార్టర్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో మరి పిల్లలకు అస్వస్థత గురైందని చెప్పి తెలిసింది. మరి ఒక 15 మెంబర్స్ కడుపుల నొప్పి టెంపరేచర్ ఉంటే వారిని దుబాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరి అడ్మిట్ చేయించి మరి డిఎండిఎంహెచ్ఓ గారు ఆసుపత్రి సిబ్బందితోటి మరి వారిని పరీక్షలు చేయించిన తర్వాత మరి వారికి ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు లైట్గా ఫీవర్ ఉన్నది. మరి ఇక్కడ డాక్టర్లను కూడా పెట్టినాము. మరి ఫుడ్కు సంబంధించి మొత్తం కిచెను మరి వాటరు అవన్నీ కూడా చెక్ చేసిండ్రు. మరి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే రేపటి వరకు కూడా డాక్టర్లు ఇక్కడే ఉంటారు. మరి మొన్న 3 డేస్ బ్యాక్ నుంచి వీళ్ళకి స్మాల్ కడుపులో పెయిన్ ఉన్ను ఫీవర్ జ్వరం వచ్చిందంటే మరి ఈరోజు ఇవన్నీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నైట్ కూడా ఒక 2 డాక్టర్లు మరి నర్సులు ఒక అంబులెన్సు మరి ఎమర్జెన్సీ ఏదైనా కానీ ఇంకొక 3 డేస్ వరకు ఇక్కడనే సిబ్బందిని పెట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఎలాంటి ఏ సమయంలో ఏది వచ్చినా కానీ గంటకు మరి ఆ సిబ్బందితోటి పరీక్షలు చేయించి వారికి అన్ని విధాలా చూసుకుంటున్నాము. సిద్దిపేట డాక్టర్లు ఇటు దుబాక డాక్టర్లు మరి నేను ఎప్పుడెప్పుడు పరిశీలిస్తున్నారు. అంబులెన్స్ కూడా ఇక్కడే పెట్టినాము. మరి ఇప్పటికైతే వాళ్ళందరూ కంట్రోల్ ఉన్నది. 15 మెంబర్స్ కూడా ఇక్కడే మరి ఒక హాల్లో పడుకోబెట్టినాము. మా డిఎండిఎంహెచ్ఓ ఆఫీసరు మరి ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి మంత్రి గారు కూడా మరి హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు కూడా మరి వారు ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడినరు. మరి ఎక్కడ ఏమున్నా కానీ అవన్నీ కూడా మరి మిగతా స్టూడెంట్స్ని కూడా వాటికి కూడా అన్ని పరీక్షలు చేయించినాం. ఎవరికి కూడా ఏం లేదు. మరి రేపటి నుంచి కూడా ఇక్కడ సిబ్బందిని మరి వాళ్ళకు అలర్ట్ చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ బియ్యం కానీ పప్పు దినుసులు కానీ వాటి మీద అన్నింటినీ కూడా మరి పరిశీలించి ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే కూడా మేము అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా డాక్టర్ కేవీపీ రామచంద్రారావు స్వగ్రామం కృష్ణా జిల్లా అంబాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘువీరారెడ్డి, డాక్టర్ శైలజానాథ్, ఉండవల్లి అరుణ్ కుమార్, సుంకర పద్మశ్రీ, నచ్చు బాలకృష్ణ యాదవ్, ఏపీసీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వాళ్ళు ముందు వెళ్తారు. ఇంకా అనేక మంది రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ వచ్చారు. వారందరికీ మా కుటుంబం తరఫున మా తమ్ముడు కృష్ణకుమార్, మా సంజయ్, మా గ్రామ సర్పంచ్ సంజయ్, మా వేరువల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు, మా గణపతి, ఇంకా చాలామంది కొన్ని పేర్లు మర్చిపోయి ఉండేవాళ్ళు. మాలాంటి వాళ్ళందరూ కూడా అతని చూపులు అలా బతికేస్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు రావడం అంటే ఒక శక్తి తరంగం రావడం, అసెంబ్లీలోకి వచ్చినాడంటే ఒక కరెంటు ప్రవాహం లాగా జరిగిపోయేది. పాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు నెమలి వాహన ఉభయదారులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సురేష్ బాబు, చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఆలయ అధికారులు, వీరితో పాటు నెమలి వాహనం ఉభయదారులు మరియు భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తాత్కాలికంగా అన్నా క్యాంటీన్ను నిర్వహించకూడదని ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అన్నా క్యాంటీన్ను తొలగించేందుకు చర్యలు గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి 3 సెంట్ల భూమిని కేటాయించారు. అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ విగ్రహానికి కేటాయించిన స్థలంలోనే టీడీపీ నేతలు కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. అయితే కృష్ణగిరి నుండి బస్సులు రావడానికి ఆర్టీసీ బస్టాండ్లో ఇబ్బందులు పడుతున్నట్లు, ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ను తొలగించాలని ఆర్టీసీ డిపో అధికారులు పేర్కొన్నారు. నమ్మకం సల్లగిల్లింది, మా దగ్గర నమ్మకం లేకుండా పోతా ఉంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ దగ్గర బస్సు మూమెంట్కి అడ్డము రాదు. ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా అడ్డం ఉంటాయా? ఇవి సార్ వెహికల్స్ కి మనకి సంబంధం లేదు. ఇప్పుడే మాట్లాడేయాలి సార్, ఆ వెహికల్స్ కి మాకు సంబంధం లేదు సార్. ప్రోగ్రామ్ కి వెహికల్స్ సంబంధం లేదు. సరే మొత్తం అడ్డం రాకుండా లేదు సార్. 2 అవర్స్ సార్. ఏ హాఫ్ అన్ అవర్ చెప్పినారా? అట్లే చేద్దాం.
సార్ మీరు చెప్పిందే చేద్దాం పోండి, మీరు చెప్పిందే చేద్దాం. అక్కడికి రావద్దంటారా? అక్కడికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో మెంటాడ వీధికి చెందిన వినాయక మండపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన రైల్వేకి చెందిన యువకులు, ఈ ఘర్షణలో రెల్లి వీధికి చెందిన యువకులు రాళ్లు విసరడంతో మెంటాడ వీధికి చెందిన కొంతమంది యువకులు గాయాల పాలయ్యారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రాష్ట్రంలో ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. మనకి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు, అదేనండి మన తొగ్గులక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకటువంటి తొగ్గులక్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన సంగతి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనమే కాదు, రాష్ట్రం అంతా అన్ని వర్గాల వారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు ఏం రాలే. ఏదైనా మారుతుండేమో, ఆఖరి నిమిషాలు మారుతుండేమో, నాలుగు మంచి పనులు చేస్తాడేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే మన 18 తారీఖున అనుకుంటాను విశాఖపట్నం వచ్చాడండి మన తొగ్గులక్ రెడ్డి. మళ్ళీ విశాఖపట్నం అడుగుపెట్టండి పిచ్చి ముదిరినట్టు ఉంది. పిచ్చి ముదిరి ఆ స్టేజ్ మీద ఏమన్నాడంటే ఈవేళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాను, ప్లాస్టిక్ రాష్ట్రంలో ఎవరు వాడడానికి వీలుదని చెప్పి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. నువ్వు అనౌన్స్మెంట్ చేసే ముందు 10 మందితో చర్చించాలి కదా నువ్వు, ఇది గొప్పకే పెద్ద పోర్టుగల్లో మాట్లాడుతావు ప్రతి విషయం కూడా అన్న. దానివల్ల దాని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని పరిష్కారం ఎలా చేయాలి, చెయ్యాలంటే 10 మంది సలహాలు తీసుకోవాలి. ఏవి బులెటిన్ అప్డేట్స్, మరి బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష సెలవు, నమస్కారం.